నిన్న కోర్టు తీర్పు చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిపించింది నన్న మారమని చెప్తా ఉన్నాం ఇంకా కూడా పేదవాళ్ళందరూ కూడా ఊరు చివరనే ఉండాలి ఈ అనగారిన జాతులు ఎస్సీలు బీసీలు కొద్ది వాళ్ళందరూ మధ్య తరగతి వ్యక్తులందరూ కూడా ఈ అమరావతి ప్రాంతంలో ఉండటానికి వీళ్ళు కాబట్టి వీళ్ళందరూ ఊరు చివరినే ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు కోరుకున్న విధానం చూస్తామంటే చాలా చాలా అంటే చాలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గతంలో పద్నాలుగు సంవత్సరాలు చేశాను నేను అనుభవం ఉన్న వ్యక్తిని అని చెప్పుకునే వ్యక్తి పేదల పట్ల ఎంత వివక్షతో ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేదలందరికీ పట్టిన దరిద్రం ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నాయుడు తప్ప మరో వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు ఎంకనన్నా కళ్ళు తెరుస్తాడంటే లేదు లేదని చెప్పి ఇవాళ తగుదనమ్మని తను బినామీలందరినీ కలిపి సుప్రీంకోర్టుకు పంపించిన విధానం ఏదో రకంగా అడ్డుకోవాలి ఏదో రకంగా కొర్రి పెట్టాలి ఏదో రకంగా వీళ్ళందరిని ఆట ఆక్షేపించాలి ఆపాలి అనే విధంగా ఇదంతా చూస్తూ ఉంటే వీళ్ళు కోరుకుంది నిజంగా చంద్రబాబు నాయుడు అనుకునే బెనామీల రాజధాని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు ప్రజా రాజధాని కావాలా మనందరం కూడా ఆలోచించాలని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తూ ఉంటే మీరు మాత్రం దాన్ని ఆటంకపరిచి పేదోడు కడుపు కొట్టే విధంగా మీ అందరూ ఆలోచన చూస్తూ ఉంటే చాలా నిత్యమైన సంస్కృతి తెరలేపాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడైనా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గతంలో ఇన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు చేశానని చెప్పుకునే వ్యక్తి అరే పేదలకు వెళ్ళ ప్లాట్లు ఇస్తా అంటే ఇవ్వండి మంచిది కదా వాళ్ళందరూ బాగుండాలి కానీ ఏ నాయకుడైనా కొద్ది వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని అడిగినా కానీ చెప్తారు సరే సార్ ఇవ్వచ్చు అని చెప్పి ఇంత కుట్ర ఇంత కుళ్ళుతో ఇంత దుర్మార్గమైన ఆలోచనతో ముందుకెళ్తూ దాన్ని అడ్డుకొని ఏదో రకంగా ఆటంకపరచాలని చూస్తున్న చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రం నుంచి కూడా పేదలందరూ కూడా కలిసి తరిమి కొడతారు నేను అచ్చెనాయుడు అంటారు మేము వచ్చిన తర్వాత అంట మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు వాళ్ళు వచ్చిన తర్వాత అంట అమరావతిలో ఏదైతే ఇళ్ల ప్లాట్లు ఇచ్చారో వాళ్ళందరినీ ఎల్లగొట్టేస్తాం నీ బాబుగాడు సొమ్ము మరి నువ్వు వెళ్ళగొట్టడానికి మేము చూస్తూ ఉంటాం నీది చంద్రబాబు నాయుడుదే కదా మేము రైతులము పలానా జోన్ ఫైవ్లో మాకు ఇవ్వడానికి వీళ్ళకి పలానా వాళ్ళకి ఇవ్వడానికి వీలేదని మీకు చెప్పడానికి హక్కులు ఎక్కడ